ఏపీ సీఎం జగన్స్ యునెక్స్ సన్రైజ్ ఆల్ ఇండియా సబ్ జూనియర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ నేటి నుండి విజయవాడ వేదికగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరైన పరిస్థితి. రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో ఈరోజు నుండి కూడా ఈ కార్యక్రమం, ఈ టోర్నమెంట్ అయితే జరగనుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ముక్కామల ద్వారకానాథ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు నుంచి కూడా ఈ బ్యాడ్మింటన్ సంబంధించి టోర్నమెంట్ జరగనుంది, కార్యక్రమం ఏ విధంగా జరగనుంది, ఎన్ని రోజులు జరగనుంది? భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా 2200 మంది క్రీడాకారులు ఈరోజు విజయవాడ కేంద్రంగా ఇక్కడికి రావడం, దానికి సంబంధించి ఏదైతే మేము ఏపీ సీఎం జగన్స్ యునెక్స్ సన్రైజ్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నాము, ఆ యొక్క కంటెంట్ సంబంధించి విజయవాడ నగరంలో డిఆర్ఎంసీ ఇండోర్ మున్సిపల్ స్టేడియం ఒకటి, అలాగే సాయి సందీప్ ఇండోర్ స్టేడియం ఒకటి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి పడమటలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం ఒకటి, ఈ మూడు స్టేడియంస్లో దాదాపుగా 2000 మ్యాచ్లు ఉదయాన్ నుంచి కూడా రాత్రి 10 దాకా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఉదయాన్నం 8 నుంచి రాత్రి 8 దాకా దాదాపుగా రోజుకి 200 మ్యాచ్లు కంప్లీట్ చేసుకుంటూ ఈ 8 రోజుల పాటు ఒక పండగ వాతావరణం విజయవాడలో ఏర్పడింది అనడంలో ఎక్కడ కూడా అతిశయోక్తి లేదు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఏదైతే 1 నుంచి 4 దాకా ఈ యొక్క క్వాలిఫైయింగ్ రౌండ్స్, అలాగే 5 నుంచి 8 దాకా మెయిన్ డ్రా అంటే పెద్ద ఇదంతా కూడా రావడం జరుగుతుంది. ఇవన్నిటి కోసంగానే ఈ యొక్క వేదిక తీసుకొని చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేషన్ ఫంక్షన్కి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మల్లాది విష్ణు గారు, అవినాష్ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఇనాగ్రేట్ చేయడం అనేది నిజంగా ఒక మంచి సుపరిణామం. ఏదైతే రాష్ట్రంలో చాలామందికి ఒక ఇది ఉంది, ఎందుకు సీఎం గారి పేరు పెట్టారు ఈ టోర్నమెంట్కి, క్రీడలకి పొలిటికల్కి ఏందనే ఒక ఆలోచన కూడా ఉంది. ఇందులో ముఖ్యంగా క్రీడాకారులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒక వేదిక కావడంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ఆలోచనతో రూపాంతరం చేసినటువంటి ఆడదాం ఆంధ్ర ద్వారా పిల్లలందరికీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రీడా సంబరాలు, క్రీడా పండగ, క్రీడా దినోత్సవాలు జరగబోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు ఒక బ్యాడ్మింటన్ మీరు తీసుకున్నట్టయితే దాదాపుగా 100,000 ర్యాకెట్స్ అందరికీ కూడా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ కేటగిరీని బట్టి, వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం. అంటే దాదాపుగా జరుగుతున్నటువంటి ఒక టోర్నమెంట్ వేదికగా పిల్లలందరికీ ఇప్పుడు కూడా టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తేనే వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభను మనం బయటికి దిగలం. అలాంటి వేదిక ఇప్పుడు దాకా కూడా అసోసియేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ వేదిక గుండానే పిల్లలందరూ కూడా ఈ స్థాయికి రావడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ స్థాయి నుంచి కూడా గతంలో ఏపీ సీఎం కప్ ద్వారా ఒక వేదిక రావడం, మళ్ళీ కూడా ఇంకొక ఆడదాం ఆంధ్ర ద్వారా మరొక వేదిక పిల్లలకి అందడం అన్నది నిజంగా పిల్లలందరూ కూడా ఒక అదృష్టంగా భావించాలి. అందులో దాదాపుగా ఈరోజు 100,000 మంది క్రీడాకారులు బ్యాడ్మింటన్ తరఫున ఆంధ్రప్రదేశ్లో ఆడుతున్నారు అంటే ఒక 10% అందులో మనకి కానీ మట్టిలో మాణిక్యాల్లాగా ఒక క్రీమ్ కానీ దొరికినట్టయితే అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి పేరు కాదు, ఈ భారతదేశానికి ప్రపంచంలో ఒక మంచి స్థాయిని తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే భారతదేశంలో బ్యాడ్మింటన్ ప్రపంచంలోనే ఒక అత్యున్నత స్థానాన్ని సంపాదించింది, దాన్ని కొనసాగించే విధంగా ఈరోజు ఈ టోర్నమెంట్స్ ఆడదాం ఆంధ్ర ద్వారా బ్యాడ్మింటన్లో నుంచి 10% వచ్చినా కూడా ఒక 10,000 మంది క్రీడాకారులు అదనంగా బ్యాడ్మింటన్కి దొరికిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి, కోచింగ్ ఇచ్చి ఒక మంచి స్థాయికి తీసుకెళ్లేదానికి మా అసోసియేషన్ కూడా ఇప్పుడు కూడా ముందుంటుందని కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు నుండి 8వ తేదీ వరకు జరిగేటువంటి ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి సంబంధించి దాదాపు 100,000 మంది క్రీడాకారులు కూడా హాజరవుతున్నట్లు ప్రెసిడెంట్ అయితే చెప్తున్నారు. అయితే ఈ టోర్నమెంట్కి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశామంటూ కూడా బ్యాడ్మింటన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ముక్కామల ద్వారకానాథ్ అంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో సుధాకర్, ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.